नमस्ते पीपल, वेलकम बैक टू अवर चैनल तेलुगु बॉय निखिल। मन दग्गर इप्पुडु हुस्क्वर्ना वेट पिलियन 250 बाइक उंदी। सो ई बाइक गुरिंची रिव्यू चेस्तुन्नाम ई वीडियोलो। हुस्क्वर्ना गुरिंची तेलिसिन वाळ्ळकैते ओके, कानी तेलियनि वाळ्ळ कोसम चेप्तुन्नानु। हुस्क्वर्ना अनेदि ఒక స్వీడన్ బ్రాండ్ అన్నమాట, రీసెంట్గా మన ఇండియాకి లాంచ్ చేశారు. హుస్క్వర్నాలో టూ వేరియంట్స్ లాంచ్ చేశారు, లైక్ డ్యూక్ 200, ఆర్సీ 200 ఎలాగో అలా అనమాట. హుస్క్వర్నా స్వెట్ పిల్లన్ 250 అండ్ హుస్క్వర్నా వెట్ పిల్లన్ 250. ఇది వచ్చేసి వెట్ పిల్లన్ అనమాట. రెండింటికి మేజర్గా ఏమీ డిఫరెన్సెస్ ఉండవు, హ్యాండిల్ బార్స్ ఒకటి, చిన్న చిన్న మైనర్ అన్ని చేంజెస్ ఉంటాయి అంతే, చిన్న చిన్నవి. సో ఇది వచ్చేసి క్యాఫే రేసర్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ హుస్క్వర్నా వెట్ పిల్లన్ 250ని ఒకే రౌండ్ రివ్యూ చేసి ఎలా ఉంది ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హార్న్ అయితే ఎలా ఉందో మరి మనకి ఇక్కడ చూడొచ్చు, ఫ్యూయల్ ఇంజెక్టర్ ఇక్కడే కనిపిస్తుంది. సో దీంట్లో మనకి టూ మోడ్స్ ఉన్నాయి, ఒకటి ఏంటంటే రోడ్ మోడ్ అండ్ ఇంకోటి వచ్చేసి సూపర్ మోటో మోడ్ అనమాట. సూపర్ మోటో మోడ్లో మీకు ఇంకా అలా ఏబిఎస్ అయితే ఆఫ్ అయిపోద్ది అండ్ రోడ్ మోడ్లో అయితే రెండు ఏబిఎస్ ఆన్లో ఉంటాయి. ఒకసారి సీట్లో స్పేస్ ఎలా ఉందో, ఏ టూల్స్ ఏమున్నాయో చూద్దాం. ఎందుకంటే హుస్క్వర్నా మీకు మిగతా బ్రాండ్స్ అన్నీ తెలిసి ఉంటుంది, ఇది కొత్త బ్రాండ్ కాబట్టి దీని సీట్లో బూట్ స్పేస్ ఎలా ఉంది ఏంటో చూద్దాం. సో ఇంకోటి వచ్చేసి సీట్ ఓపెన్ చేయడానికి ఇక్కడెక్కడ ఉంటుంది అనుకుంటారేమో కీ, ఇక్కడ కాదు దీనికి, ఈ ఫ్రంట్ ఉంటుంది. సో ఇక్కడ లోపల చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బజాజ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బజాజ్ జీఏ, కేటీఎం ఈఏ రెండు కలిపి హుస్క్వర్నాలో కనబడతాయి మీకు. సో టూల్ కిట్ మాత్రం హుస్క్వర్నా మోటార్ సైకిల్స్ వాళ్ళదే. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి మీకు మోర్ దెన్ ఎనఫ్ అని నా ఉద్దేశం మరి. సో గైస్ ఇదే హుస్క్వర్నా విట్ పైలన్ 250. విట్ పైలన్, విట్ పిల్లన్, హుస్క్వర్నా, హస్క్వర్నా మీ ఇష్టం ఏమైనా పిలుచుకోండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన బ్రాండ్ కాబట్టి దీనికి ఇంకా స్టాండర్డ్ నేమ్ అనేది మనం ఇంకా ఫిక్స్ చేసుకోవాల్సింది, మనం ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. హుస్క్వర్నా వెట్ పిల్లన్ 250 అనమాట ఇది. ఈ హుస్క్వర్నా లుక్ అయితే ఎలా ఉంటుంది అనమాట, ఇది ఒక క్యాఫే రేసర్ లుక్. ఇది అందరూ క్యాఫే రేసర్ క్యాఫే రేసర్ అంటున్నారు, క్యాఫే రేసర్ అంటే ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో క్యాఫే రేసర్ ఈజ్ నథింగ్ బట్ క్యాఫే రేసర్ ఈజ్ ఎ మోటార్ సైకిల్ విచ్ క్యారీస్ లైట్ వెయిట్ వెల్ పవర్డ్ మోటార్ సైకిల్ విచ్ కెన్ రీచ్ ఇట్స్ టాప్ స్పీడ్ ఇన్ నో టైమ్ అండ్ ఫర్ క్విక్ రైడ్స్ ఓవర్ షార్ట్ డిస్టెన్సెస్ ఇట్ కెన్ బి యూజ్డ్. క్యాఫ్ రేసర్స్ ఆర్ నోటెడ్ ఫర్ దేర్ విజువల్స్ క్లీన్నెస్. బైక్ లుక్ చూసినట్లయితే కేటీఎం డ్యూక్ 250 ఉంది కదా, సో ఆ చాసెస్ వస్తాయి, ఆ చాసే అండ్ డబ్ల్యూపీ సస్పెన్షన్ కూడా అదే వస్తుంది అండ్ ఆల్మోస్ట్ టైర్స్ కూడా అంతే ఉంటాయి. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బైక్లో ఈ హెడ్ ల్యాంప్. మీరు ఫ్రంట్ సెక్షన్ చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్లో ఏ బైక్కి చూసిందైతే లేదు. ఇది మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఇది పెద్ద టార్చ్ లైట్లు ఉంటాయి చూడు, ఇది ఇక్కడ వరకు ఎల్ఈడి లైట్ వచ్చి మళ్ళీ కింద నుంచి ఇక్కడ వరకు సర్కిల్ అనమాట, కాకపోతే మధ్యలో బ్రేక్ అయింది. ఇక్కడ హుస్క్వర్నా అని బ్రాండింగ్ కనిపిస్తుంది మనకు లోపల. ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, త్రీ ఇండికేటర్ ఎల్ఈడిస్ ఇచ్చారు లోపల. సో చాలా బాగుంది లుక్ అయితే. అండ్ ఈ హుస్క్వర్నా బ్రాండింగ్ వచ్చేసి హుస్క్వర్నా బ్రాండ్ వాళ్ళు ఫస్ట్ గన్స్ మేక్ చేసేవారంట. గన్ సైట్ వ్యూని అయితే చూడొచ్చు మనం ఇక్కడ. ఇది క్రాష్ గార్డ్, ఇది కేటీఎం డ్యూక్కి ఉన్న క్రాష్ గార్డ్ లానే ఉంది. కూలెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి, రిఫ్లెక్టర్స్ అప్ సైడ్ డౌన్ ఫోర్క్ ఇచ్చారు దీనికి. మీరు కంప్లీట్ బైక్ లుక్ చూసినట్లయితే ఈ వెనక నుంచి అయితే మీకు అసలు ఏం లేదు, బోడీగా ఉంది అని అనుకుంటున్నారు చాలామంది. కాకపోతే ఇది ఒక న్యూ లుక్ తీసుకొచ్చారని అయితే నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది బైక్ మోడిఫై చేసుకునే వాళ్ళు వెనకాల టైల్ కట్ చేసేయడం, టైల్ కట్ చేసేసి నెంబర్ ప్లేట్ ఇక్కడ పెట్టడం అలా చేసుకునేవాళ్ళు. డైరెక్ట్ బైకే తీసుకొచ్చినప్పుడు, డైరెక్ట్ కంపెనీ వాళ్ళే అలా తీసుకొచ్చినప్పుడు ఎందుకు నచ్చలేదో నాకు అయితే అర్థం కాలేదు. సో నెంబర్ ప్లేట్ అయితే మీకు ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసి మనకి డేంజర్ లైట్ వెనకాల. సో సిగ్నల్ లైట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. పిలియన్ సీట్కి వచ్చేసరికి పిలియన్ సీట్ చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట, చాలా స్పాంజీగా. ఈవెన్ రైడర్ సీట్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మీరు వెనకాల చూసినట్లయితే ఇది పెద్ద స్పోర్టివ్గా ఏం లేదు, కానీ మంచి క్లాసిక్ లుక్ అయితే ఇచ్చింది ఈ బైక్ ఇది. సారీ గార్డ్ ఉంది దీనికి, సో కొంచెం లేడీస్ని కూడా ఎక్కించుకోవడానికి ఇది కంఫర్టబుల్గానే ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం. సో మీకు ఇక్కడ బైక్ అంతా కలిపి మొత్తం ఓన్లీ ఈ సిల్వర్ ఉంది కదా, ఈ సిల్వర్ బైక్ అంతా అక్కడే క్లియర్గా కనబడిపోతుంది. ఇక్కడ అయితే మీకు ఒక బంప్ ఇచ్చారు ఇక్కడ ట్యాంక్కి, ఇక్కడ బంప్ ఇచ్చి ఈ బంప్ మీద మీకు బ్లాక్ విట్ పిలియన్ అని చెప్పి, హుస్క్వర్నా విట్ పిలియన్ అని చెప్పి లోగో అండ్ ఈ బ్రాండింగ్ అనేది మనకి ఇచ్చారు, 3D బ్రాండింగ్.
सो एग्जॉस्ट చూసినట్లయితే హస్కోర్నా అని చెప్పి పెద్ద బ్రాండింగ్ ఇలా మంచిగా బయటికి తీసుకొని వచ్చారు. ఎగ్జాస్ట్ అయితే చాలా బాగుంది. ఈవెన్ KTM డ్యూక్ 250 లో మీకు ఈ ఎగ్జాస్ట్ చూడొచ్చు మీరు. సేమ్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది ఈ ఎగ్జాస్ట్ ఏ ఉంటుంది దాంట్లో కూడా. లుక్ వైస్ అయితే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ మీకు KTM 250 కి, డ్యూక్ 250 కి అండ్ వెట్పెలన్ 250 కి. హస్కోర్నా వెట్పెలన్ ఇది అసలు దాంతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు నాకైతే. బట్ అయినా కానీ 250 సెక్టార్ అండ్ మాక్సిమం దాంట్లో యూస్ చేసి కొన్ని దీంట్లో యూస్ చేశారు కాబట్టి చెప్తున్నాను. పెద్ద బ్రాండింగ్ ఇచ్చారు హస్కోర్నా బ్రాండింగ్. ఇక్కడ బైక్ అయితే ఓవరాల్గా చాలా కాంపాక్ట్ కాంపాక్ట్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి బైక్ని మన ఇండియన్ మార్కెట్లో చూసుండ్రు. ఈ బైక్ అయితే మాత్రం చూసే వాళ్ళకి అండ్ రైడ్ చేసే వాళ్ళకి కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో ఫ్రంట్ టైర్ చూసినట్లయితే 1170 R17 ఇచ్చారు అండ్ బ్యాక్ టైర్కి వచ్చినట్లయితే 150/60 R17 ఇచ్చారు. ఒకసారి రైడ్ చేసి చూద్దాం బైక్ ఎలా ఉంది ఏంటనేది. నాకైతే కొంచెం డ్యూక్ 250 సౌండ్ ఎలా ఉంటుంది ఎగ్జాస్ట్ సౌండ్ అలాగే అనిపించింది. సో రైడింగ్ కంఫర్టబుల్ అయితే నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. సో మీరు ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో వచ్చేసి మీకు ఇది వెట్ పిల్లన్ కదా, దీనికి హ్యాండిల్ ఫిట్ అయి ఉంటుంది. ఇంకోటి స్వాట్ పిల్లన్ ఉందన్నమాట, దానికైతే మీకు స్క్రాంబ్లర్ లుక్ దొరుకుతుంది. దట్ మీన్స్ మీకు ఒక సింగిల్ పైప్ హ్యాండిల్ ఉంటాయి కదా, సింగిల్ పైప్ హ్యాండిల్ దొరుకుతుంది దాంట్లో. అయితే మిర్రర్స్ అయితే ఓకే ఉన్నాయి, అంత ఓవర్గా అంటే క్లాసిక్ బైక్కి ఎలా ఉండాలి అలా ఉన్నాయి. సో మీకు ఈ మీటర్లో వచ్చేసి మీకు ఇక్కడ గేర్ ఇండికేటర్, స్పీడ్, ఫ్యూయల్, ఇటేమో టెంపరేచర్, బైక్ ఏ టెంపరేచర్లో ఉంది ఏంటి అనేది, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఆర్పిఎం, ఇక్కడేమో ట్రిప్ వన్ ట్రిప్ టూ ఓడో. సో ఇక్కడ వచ్చేసి మీకు టైమ్. ఇక్కడ మాక్సిమం మీకు KTM బైక్స్లో ఏమేమి అవైలబుల్ ఉంటాయో డిజిటల్ కన్సోల్లో సేమ్ అవే దీంట్లో కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ పొజిషన్ అయితే మాత్రం చాలా కొత్త పొజిషన్ ఇది. ఇప్పటివరకు మనం ఏ బైక్లోనూ చూడలేని పొజిషన్ ఇది, ఎందుకంటే కొంచెం లీన్ స్పోర్టివ్గా కూడా కనిపిస్తుంది. ఇది కూడా కొంచెం హ్యాండిల్ మీదకి అయితే కొంచెం లీన్ ఉంది, ఎందుకంటే ఈ హ్యాండిల్ పొజిషన్ కానీ మనకి లెగ్ పోస్చర్ కానీ, బట్ కంఫర్టబుల్ ఉంది. మరి మనకి స్ట్రెయిన్ అయిపోయేలాగా మన బాడీ అంతా మన బ్రిస్ట్ మీద రెస్ట్ అయిపోయి మనకి బ్రిస్ట్ అంతా పెయిన్ వచ్చేలాగా, షోల్డర్ పెయిన్స్ అలా వచ్చేలాగా అయితే లేదు, కానీ కొంచెం లీన్ అయింది అంతే. ఇదంతా కొంచెం లుక్ కోసం అనుకోవాలి. సో ఈ పవర్ చూసినట్లయితే మాత్రం ఎగ్జాక్ట్గా 250 బైక్లో పవర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. కాకపోతే కొంచెం ఇది 250 కాబట్టి నేను 250 చాలా ఎక్కువ యూజ్ చేశాను అన్నమాట. మా ఫ్రెండ్ KTM డ్యూక్ 250, సో దాంతో కంపేర్ చేస్తున్నాను నేను. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 250 సీసీ సేమ్ ఉంటాయి కాబట్టి. సో దాని మీద అయితే నాకు కొంచెం ఇది తక్కువ కనిపిస్తుంది. ఆ పికప్ ఆ పవర్ ఏదైతే ఉందో పుల్ అది మాత్రం కొంచెం తక్కువ కనిపిస్తుంది. 250 సీసీ ఆబ్వియస్లీ ఆ పుల్ అనేది ఆ పవర్ అనేది మనం కంపల్సరీ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. సో ఇలాంటి రోడ్లలో 250 సీసీతో కొంచెం ఇబ్బంది పడాలి, ఎందుకంటే ఈ ట్రాఫిక్కి ఇలాంటి రోడ్స్కి. కాకపోతే ఇది మాత్రం హైవే మీదకి తీసుకెళ్ళామంటే మాత్రం ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు బైక్తో. టర్నింగ్ వచ్చేసరికి కొంచెం ఎందుకో వియర్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది బాక్స్ షేప్లో ఉంది కదా బైక్ అంతా. సో ఇలాంటి షేప్కి కొంచెం కొత్త కదా మనం, ఎందుకంటే ఇలాంటి షేప్తో ఏ బైక్ లేదు ఇప్పటి వరకు. సో ఆ కొత్త మీద అనుకుంటా కొంచెం మేబీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుంటే అలవాటు అయిపోయింది. ఇక్కడ విట్పిలన్ అనే లోగో కనిపిస్తుంది బైక్ది అండ్ సస్పెన్షన్ క్యాప్స్ చూసినట్లయితే WP సస్పెన్షన్ క్యాప్స్ ఇచ్చారు ఇక్కడ రెండు. ఇక్కడ ట్యాంక్ దగ్గర ఇది మాత్రం చాలా ప్రీమియంగా ఉందన్నమాట. ఇంట్లో మనకి 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదా, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటనేది నేను ఇన్కేస్ ఆ బైక్ ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా తీసుకుంటే ఆర్ ఎల్స్ మనకి ఏమైనా ఆపర్చునిటీ దొరికితే మన సబ్స్క్రైబర్స్లో కానీ ఎవరైనా తీసుకున్నట్టయితే మనకి అవైలబుల్ దొరికితే నేను కంపల్సరీ దాన్ని కూడా రివ్యూ చేస్తాను. సో మీకు నేను చెప్పేది ఏంటంటే మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు ఈ 250 సీసీకి. మీరు వెళ్ళాలి 250 సీసీకి వెళ్ళి ఏదైనా బైక్ చూస్తున్నట్లయితే మీరు ఒకసారి హస్కోర్నా 250, హస్కోర్నా వెట్పిల్లన్ కానీ స్వెట్ పిల్లన్ కానీ రెండింటిలో ఏదో ఒకటి చూసి మీరు ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. సో ఇదైతే ఎక్కడ ఏం డిసప్పాయింట్ చేయలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ కొత్త బ్రాండ్ అని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది మనకు కొత్త అంతే కానీ ఇది కొత్తగా వచ్చిన బ్రాండ్ అయితే కాదు, ఇది స్వీడన్లో ఎప్పటి నుంచో ఉన్న బ్రాండే, కాకపోతే ఇప్పుడు మన దగ్గరికి తీసుకుని వచ్చారు. సో మీరు ఇది ఒకసారి కన్సిడర్ చేయొచ్చు 250 సీసీలో ఏ బైక్ తీసుకోవాలి ఏంటి అనుకునేటప్పుడు. ఒకసారి హస్కోర్నాని కూడా చూడండి, మీకు KTM షోరూమ్ దగ్గరే
డీలర్షిప్ కేటీఎం డీలర్స్ దగ్గరే దొరుకుతాయి ఈ బైల్ కూడా. పక్కన సబ్ బ్రాండ్ లాగా హస్క్వర్న అని పెట్టి ఇవి కూడా సేల్ చేస్తున్నారు. సో మీకు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, స్వాట్ పిలియన్ అండ్ విట్ పిలియన్. ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో నాకు లుక్స్ పరంగా కానీ ఈ సీసీ పరంగా కానీ ఈ కంట్రోలింగ్, ఈ బ్రేక్స్ బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. బ్రేకులు కూడా చాలా పంచిగా చాలా రెస్పాన్సివ్ ఉన్నాయి బ్రేక్స్ అయితే. సో సర్వీసింగ్ అయితే వచ్చేసింది ఫస్ట్ సర్వీస్ ఈ బైక్. ఒక 15 డేస్ అయింది తీసుకుని, 707 కిలోమీటర్స్కి సర్వీస్ అంట. సో మీకు ఈ బైక్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నా కానీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి తప్పకుండా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీరు అడిగారంటే నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత అయింది ఇలాంటివి ఏమన్నా మా ఫ్రెండ్ అడిగి కనుక్కుంటాను. ఇన్ కేస్ ఏమన్నా పాయింట్స్ మిస్ అయి ఉన్నా కానీ లేకపోతే దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నాయా కానీ మేబీ నేను వీడియోలో కవర్ చేయలేకపోయి ఉండొచ్చు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో అడగండి నన్ను, నేను మీకు అక్కడ క్లారిఫై చేస్తాను. సో అదండి వెట్ పిలియన్ 250 హస్క్వర్నా రివ్యూ. మీ అందరికీ హస్క్వర్నా వెట్ పిలియన్ 250 రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. కన్సిడర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇంకా బైక్ రివ్యూస్ రాబోతున్నాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే వీడియోస్ ఏమి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో నిఖిల్ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ టైం.